చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి ఫోన్ లైన్ లో మనతో మాట్లాడడానికి ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీ ఫోరం కన్వీనర్ బుచ్చిపేట మండల జడ్పీటీసీ దొండ రాంబాబు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాంబాబు గారు. సార్ చెప్పండి, ప్రథమంగా వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది అనుకోవచ్చా చంద్రబాబు అరెస్ట్ తో? లేదు, ప్రజాస్వామ్యం నిలబడిందండి, చట్టం దాని పనులు తీసుకెళ్లిపోతుంది. ఎక్కడ ఇది ఇవాళ చంద్రబాబు నాయుడుతో ఇదేం కొత్త కాదు కదా. లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష ఆరోపణ రుజువైందని శిక్ష అనిపిస్తున్నారు. ఏదైనా రుజువు జ్యుడిషియల్ కస్టడీ అనేది డెమోక్రటిక్ గా జరిగింది. ఇదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇప్పటిదాకా ఆగి ఆగి స్టైల్ మీద ఇప్పటిదాకా ఉన్నాడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది. ఇదైతే ఇది కూడా ఇది అన్యాయం అని అనుకోవాలి. మరి 16 నెలల పాటు యువన వయసులో ఉండి దారుణాది దారుణంగా అందరూ కల్పించినటువంటి సంగతులు మనం మర్చిపోలేము. కానీ ఇవాళ అటువంటిది లేకుండా ఇవాళ దీనికి దూరంగా ఉన్నాడు సిపిఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు భారతదేశంలో లేరు. చట్టం దాని పదవి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు కోర్టులకు కూడా రాజకీయాల పొలం లేం కదా మనం. ఇదైతే మాత్రం ఎటువంటి మా పార్టీ కానీ మాకు సంబంధం లేదు. చట్టాలు మరి తీసుకెళ్లిపోతే ఒక్కటి కాదు కదా. మొదటగా 2021లో కేసు నమోదైన తర్వాత చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా హైకోర్టులో కూడా కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత మరలా ఎన్నికలకు ఇంకొక 4 నెలల సమయం ఉంది. ఈ సమయంలో చంద్రబాబుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మరలా రీఓపెన్ చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మీరే జవాబు ప్రశ్న మీరే మీ మాటల్లో ఉన్నాయి కదా. ఇలాంటప్పుడు ఎవరైనా అపోజిషన్ లీడర్ ఇబ్బంది పెడతారా? సింపతి పోద్దని చెప్పి అనుకుంటారు. కనుక చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుంది. ఇవాళ కుదిరినాయి అన్ని కలిపి ఏదైనా కార్యక్రమాలన్నీ ఇవాళకి అన్ని వాళ్ళు మొత్తం ఎంక్వైరీలు ఇవన్నీ పూర్తయిన తర్వాత కార్యక్రమాలన్నీ జరిగినాయి అనమాట. అవే జరిగే తప్పితే ఇందులో ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఒక విషయం కనిపెట్టచ్చు. ఏదైనా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక నేషనల్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న అరెస్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు రిమాండ్ విధించినా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మరి ఎంతో నిప్పులా బతికేనన్న వ్యక్తి సానుభూతి ఏ మండలం నుంచి అయినా మన పార్టీ కేడర్ మహా అయితే గట్టిగా 15 మంది కూర్చోవడం తప్పితే ఎక్కడైనా ఒక మేధావులు గానీ అనాలిసిస్టులు గానీ డిబేట్లు గానీ ఇది తప్పునన్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయో మీరు ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పుకోరుతున్నాను నేను. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రేపు బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తులు అదే చేస్తారు. ఏముంది బంధుకాలు పిలిపివ్వడం కాదు, విలువైన టైం పోలీసు వారు విలువైనటువంటి కాలాన్ని వృధా చేయడం చెప్తే వారు చేసే దేవుళ్ళు బంధుకి ఏముంది పిలిపిస్తారండి 2 నిమిషాలు ఉంటారు. జగన్ జగన్ అరెస్ట్ చేసిన సమయంలో కూడా వైసీపీ కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది కదా. జగన్ దీనికి డిఫరెంట్ అండి. జగన్ కేసుకి దీనికి ఇది క్లియర్ గా మన కళ్ళకి కట్టినట్టు కనపడిన పరిస్థితులు. అది ఆ వేళ రాజకీయ పరిణామాలు ఆ రోజు తాలూకు వ్యక్తులు అంటే ఫిజికల్ గా ఇవాళ ఎవరు కూడా లేకుండా అయిపోయారు. ఈ రోజు పరిస్థితి వేరు, ఆ రోజు పరిస్థితి వేరు. జగన్ గారు అసలు ఇన్వాల్వింగ్ లేదు. ఇవాళ ప్రభుత్వమే నిందలేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సలహాదారులు గానీ అధికార పార్టీలు వ్యక్తులుగా స్పందిస్తారు తప్పితే ఎట్టి పరిస్థితులు కూడా మనం బాగా చెప్పుకున్నది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం దాని పని వి నరసింహరావు, చంద్రస్వామి, లాలూ ప్రసాద్ యాదవ్, చిదంబరం వీళ్ళందరికన్నా గొప్ప ఏం కాదు కదండి. అంటే బీజేపీ సహకారంతోనే ఇది జరిగిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఎలా జరుగుతుందండి? ఆ వదిన గారు చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఏమో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్, మొన్న ఏమో ఎన్టీ రామారావు తాలూకా నాను ఓపెనింగ్ వెళ్ళి నడ్డా గారితో కూర్చున్నారు, అమిత్ షా తో ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళకి దగ్గరగా బీజేపీ ఉంది కానీ బీజేపీ సహకారంతో ఇది 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 ఎలా జరుగుతుంది మనం అనుకుంటాం. నమ్మశక్యం కాదు, ఆశాస్పదంగా ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2024లో కూడా ఓడిపోతామని తెలుసు కాబట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బెదిరిస్తా ఉంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇది ప్రధాన ప్రతిపక్షాన్ని మీరు ఎలాగనుకుంటున్నారు? ఇలాగే మేము కూడా ఎమ్మెల్యే లాగిస్తే వాటికి ఇక్కడ చంద్రబాబు నాయుడును ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ మా దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష ఏది మ్యాండేట్ ఏదండి? 1 అవుట్ ఆఫ్ 175 కి 23 మెంబర్స్ అందరూ 4 మెంబర్స్ మళ్ళీ ఆయన తాలూకు విధాలు నచ్చక 105 మెంబర్స్ నోటల్ అయిపోయారు 23లోని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రధాన ప్రతిపక్షాన్ని లేక చేయకూడదు అని అనుకుంటే కేటెత్తితే ఇవాళ లోకేష్ సైతం కదా ఆయనకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులోకి వచ్చేసి వాళ్ళే. అంటే టీడీపీ కూడా రాంబాబు గారు టీడీపీ కూడా మరొక విమర్శ చేస్తా ఉంది. 2019 ఎన్నికల ముందు మేమే అధికారంలో ఉన్నాం. ఆ సమయంలో వైఎస్ జగన్ బాబాయ్ హత్య కేసులో మేము కలుసుకుంటే ఆ రోజు అవినాష్ రెడ్డిని కానివచ్చు, జగన్మోహన్ రెడ్డిని కానివచ్చు అరెస్ట్ చేసి జైలు పంపించగలం.
కానీ తాము అలా చేయలేదంటూ కూడా కక్ష సాధింపు చర్యలు తాము తీసుకోలేదంటూ కూడా చెప్తా ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు చేయలేదు అంటున్నాను, ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టర్ లేదు కాబట్టి, ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి పో. ఇప్పుడు ఎవరు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే అవ్వదు కదండి, సిస్టమ్ ఇది. రేపు పొద్దున్న జ్యుడిషియల్ దీనికి ఎవరైనా ముందుకెళ్ళిలా అంటే పేకలు తెగిపోయే పరిస్థితి వస్తుంది. ఎలబడ్డలు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు కూడా మీరు ఒక్కటి ఆలోచించండి, జడ్జిమెంట్ వెలువడిదా కూడా కర్మ కాలిపే గాని బెయిల్ ఇచ్చిస్తే నిప్రా బతుకం పోయిది అంటారు. ఇలా జరిగితే హెరాస్మెంట్ అంటారు. జస్టిస్ అసలు న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి గుణం ఏదైనా ఉంటే అటు నుంచి ఉంటాం, పిట్ నుంచి ఏమైనా ఉండి అంటే ఇప్పుడు బయట వచ్చేవాళ్ళు కదా. అంటే ఎట్టి పరిస్థితులు కూడా అటువంటిది ఏం కాదండి. డెఫినెట్ గా డెమోక్రటిక్ గా వెళ్తుంది, డెమోక్రటిక్ ప్లాట్ఫారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, దేవుడిని నమ్మేను, ప్రజలు నమ్మేను, నేను చేసిన పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి, లేకపోతే లేదంటున్నారు. ఇప్పుడు దాకా మీరు ఎవరైనా ఓటేశారని కానీ రేపు వేస్తారని కానీ కార్యక్రమాలు జరగట్లేదు. ఇవాళ బంధులు ధర్నాలు చేస్తున్న టీడీపీ లీడర్లు అందరిలో కూడా మన నవరత్నాలు అన్ని కూడా పోయినటువంటి సందర్భాలు కాబట్టి అదే కక్షాదింపులు ఉండాలంటే ఎక్కడికి క్లోజ్ చేసి పారేస్తాం కదా జన్మభూమి కమిటీలో మేము కూడా. అంటే జగన్ కూడా వ్యక్తిగత పర్యటన నేపథ్యంలో లండన్ వెళ్ళిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి లండన్ లో ఉండి ఈ గేమ్ అంతా ఆడిస్తున్నారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పి ఎందుకు ఇక్కడ ఉంటే జగన్ ఏమన్నా ఉరుచుట్టు జగన్ టచ్ చేయగలరు? ఎందుకు తాడేపల్లి ఇంటి దగ్గరలో నిలగలరు వీళ్ళు ఎవరైనా జగన్ ఇక్కడ ఉండుంటే? జగన్ లండన్ ఎందుకు వెళ్ళి చేయాలండి? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఏదో వ్యక్తిగత పనుల మీద వెళ్ళినప్పుడు చట్టం దాని పని అయితే చేసుకెళ్ళిపోతుంది. ఎర్రనాయుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్ లండన్ లో ఉన్నాడా? బుల్లి రవీంద్రన్ అరెస్ట్ చేసినప్పుడు జగన్ జైల్లో ఉన్నాడా? బుల్లపల్లి నరేంద్ర అరెస్ట్ చేసినప్పుడు జగన్ జైల్లో ఉన్నాడు లండన్ లో ఉన్నాడా? వాళ్ళ దీనికి అయింది ఆయన టైం కుదిరే అన్ని కలిపి ఇంకా రేపు ఎవరైనా ఉండుండొచ్చు. అంటే లోకేష్ కూడా, లోకేష్ కూడా మరికొన్ని రోజుల్లో లోకేష్ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ ఫైబర్ కుంభకోణంలో కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇస్ ఇట్ ఫ్యాక్ట్? ఏమో అసలు ఫస్ట్ లోకేష్ అనుకున్నాము, కొద్దిగా తేడా వచ్చినట్టు ఉందండి. అంటే చట్టం మరి కామన్ గా ఫస్ట్ లోకేష్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా ఎనాలిసిస్ట్ అనుకున్న మాటలు పెట్టి ఎప్పుడు కూడా జ్యుడిషియల్ కామెంట్ చేయం గానీ ఫస్ట్ లోకేష్ అనుకున్నాం లేదా ఇద్దరు కలిపి ఒక రోజు అటు ఇంట్లో ఉంటారే ఉందని మళ్ళీ వచ్చేస్తారు. అంటే దేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎన్డీఏ కూటమికి కన్వీనర్ గా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా మీ మీ ప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్కరోజు కూడా జైలు జీవితం చూడని వ్యక్తిని 14 రోజులు రిమాండ్ విధించిందంటే వైసీపీ ప్రతిభుత్వం సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా? మీ మాట చిన్న అధ్యక్షుడు దేశ చరిత్రలో ఎక్కువ కాలం చేసిన వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కూడా చేశారండి. ఇన్ని స్టేలు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి అయితే లేడు. ఇన్ని స్టేలు తెచ్చుకుని స్టేల్ మీద ముఖ్యమంత్రి లేడు. మరి ఈ వాళ్ళకి భగవంతుడు ఆ రకంగా రాబాబు అని పిలిచినట్టున్నారు. ఏదైనా చట్టం దాని పని చేసుకెళ్ళిపోదండి. ఇందులోనే జ్యుడిషియల్ ఈ రోజు దగ్గర వచ్చే ఇండియన్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ మీద రాజకీయాలు దూరుతున్నాయన్న మాటలు ఆయన అన్న ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆ రోజు కూడా ఇచ్చేయలేదు. ఏదో జరిగింది దేవుడు ఉన్నారని చెప్పి అన్నారు తప్ప నిరూపించుకొని బయటకు వస్తే ఆ రోజు అదే బయటపడుతుంది కదా. అంటే చంద్రబాబు అరెస్ట్ తో వాటర్ లో సింపతి పెరిగే అవకాశం ఉందంటారా? రాష్ట్ర ప్రజల్లో సింపతి పెరిగే అవకాశం ఉందంటారా టీడీపీకి? ఇప్పుడున్న సంఖ్యలో ఏదో ఒకటి పోతుందండి. 23 ఉంది కదా ఇప్పుడు, ఫస్ట్దో రెండోదో పోతుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు రాంబాబు గారు. పక్కా అండి, కార్యక్రమాలు ఇంటింటికి గడప గడప పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమీ అనట్లేదండి. బాబు మా ఇంట్లో లక్ష వచ్చింది, మా ఇంట్లో డబ్బు వచ్చింది, పేదవాడికి ప్రధాన శత్రు ఆకలి, మీరు వచ్చిన తర్వాత ఆకలి తీర్చారు బాబు, ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉండాలని చెప్పి డైరెక్ట్ గా ప్రజల ముందుకు మేము వెళ్ళిపోయినప్పుడు క్లియర్ గా చెప్తున్నప్పుడు ఇంకా దీని చేసి పని ఉంటుంది బాబు. అంటే వై నాట్ 175 2024లో వైసీపీ సాధిస్తుంది అనుకోవచ్చా? వైసీపీ ఇంకా ఇప్పుడు ఎలక్షన్ నామకాయ ఎలక్షన్ అండి, న్యాయ వ్యవస్థ ఎలక్షన్ పెట్టేటప్పుడే కుప్పంతో సైతం ఎన్ని కొట్టేస్తున్నాం అండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా మరలా జగన్ ని ఆ పీఠంపై కూర్చొని అంటున్నారు, ఏం చెప్తారు? రాజకీయాల మంది చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఆడుకుంటారు, తప్పే ఉందండి. ఆయన ఇష్టం, స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, కూర్చొని అంటున్నాడు ప్రజలు కదా నిర్ణయించేది. థ్యాంక్ యూ రాంబాబు గారు మీ అమూల్యమైన సమయం కేటాయించిన. థ్యాంక్ యూ వెరీ మచ్.